అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి ఈ వీడియోలో వచ్చేసి మనం జులై ఇరవై ఐదో తేదీ కరెంట్ అఫేర్స్ అయితే డిస్కస్ చేద్దాం సో ఇవాళ మన కరెంట్ అఫర్స్ కొంచెం తక్కువగానే ఉన్నాయి సో వీకెండ్ కనుక సో మరి మనకు రేపు ఆదివారం కూడా మనకి కరెంట్ అఫేర్స్ అయితే ఏం పెద్దగా ఉండవు సో అయితే ఏం వీడియో ఉండదు సో డైరెక్ట్ మీకు మండేనే నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది ఆదివారం సోమవారం కలుపుకొని సో ఇవాళ వీకెండ్ కాబట్టి ఈ రోజు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి కరెంట్ అఫేర్స్ వచ్చేసి మరి చూసుకున్నట్టయితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ అయితే మనకు ఈ యొక్క కృష్ణపట్నం పోర్ట్ని తీసుకోవడానికి మరి ఆదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ సో ఆదాని స్పోర్ట్స్ వాళ్ళకైతే పర్మిషన్ ఇచ్చిందండి సో ఆదాని స్పోర్ట్స్ వాళ్ళకు కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ను కొనుగోలు చేయడానికి అయితే మనకు సిసిఐ అయితే మనకు ఆమోదం తెలిపింది సో ఇప్పుడైతే కృష్ణపట్నం పోర్ట్ని ఎవరు కొనబోతున్నారంటే ఆదాని పోర్ట్స్ తర్వాత చూద్దాం మరి డిజిటల్ పేమెంట్ మేజర్ అమెజాన్ పే సో అమెజాన్ అనేటువంటిది మీ దగ్గర అందరు మొబైల్స్లో ఉంటుంది సో షాపింగ్ చేస్తుంటారు అందులో అమెజాన్ పే అనే ఫీచర్ ఉంటుంది కదా సో ఇప్పుడు ఈ అమెజాన్ పేను అలాగే యాప్కో జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు టైఅప్ అయినారు సో వెహికల్ ఇన్సూరెన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది సో ఇక్కడ సో ఇప్పుడు మీరు అమెజాన్లోనే ఈ యొక్క వెహికల్ ఇన్సూరెన్స్ అనేటువంటిది తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవాలనుకుంటే సో అమెజాన్ యాప్కో ఇవి రెండు గుర్తుపెట్టుకునే కంపెనీస్ మీకు ఎగ్జామ్లో అడుగుతాడు సో అమెజాన్ పే ఎవరితో టైఅప్ అయింది ఈ యొక్క వెహికల్ ఇన్సూరెన్స్ని ఇవ్వడానికి ఏ కంపెనీ అయితే అంటే ఆక్కో జనరల్ ఇన్సిడెంట్స్ తర్వాత చూద్దాం మరి ఎంఎండి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ ఈ యొక్క షాక్ వచ్చేసి మనకు శాట్ టెస్ట్ అయితే పెట్టిందండి స్కాలర్స్టిక్ అసెస్మెంట్ ఇండియన్ స్కాలర్స్టిక్ అసెస్మెంట్ టెస్ట్ రెండు వేల ఇరవై అయితే పెట్టడం జరిగింది ఎందుకు ఇది పెట్టారంటే స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా జూలై ఇరవై రెండు ఎగ్జామ్ పెట్టారు సో ఎవరైతే వేరే దేశాలలో ఉంటారో అంటే ఇతర కంట్రీస్ వాళ్ళు ఉంటారు మన ఇండియాలో చదవాలనుకుంటే వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు స్కాలర్షిప్ వంటివి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అయితే పెట్టడం జరిగింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మనకు తెలుసు మనకి ఎగ్జామ్స్ పెట్టడానికి సెంట్రల్ లెవెల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని అయితే గవర్నమెంట్ ఏర్పాటు చేసింది కాబట్టి సో వాళ్ళైతే ఎగ్జామ్ పెట్టారు సో దీని ద్వారా ఏంటంటే మనకు అడ్మిషన్స్ అలాగే స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది సెలెక్టెడ్ ఇండియన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫారెన్ స్టూడెంట్స్ చదవాలనుకుంటారో వాళ్ళకు నీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకు వాళ్ళకు స్కాలర్షిప్స్ అలాగే అడ్మిషన్ అయితే దొరుకుతుంది చూసుకుంటే దాదాపుగా ఐదు వేల మంది వరకు ఈ యొక్క ఎగ్జామ్ రాశారండి ఫారెన్ స్టూడెంట్స్ నేపాల్ ఇథియోపియా బంగ్లాదేశ్ తర్వాత భూటాన్ ఉగాండా తాంజానియా రవాండా తర్వాత శ్రీలంక కెన్యా జాంబియా ఇండోనేషియా మార్టస్ సో ఈ దేశాల నుంచి దాదాపుగా ఐదు వేల మంది విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్ రాశారు సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ సో స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేటువంటిది ఏంటంటే మనకు ఫారెన్ స్టూడెంట్స్ మన ఇండియాలో వచ్చి చదువుకోవడం దీని ద్వారా ఏంటంటే మన ఇండియా ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక బ్రాండ్గా ఏర్పడడం కోసం ఈ యొక్క స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ అయితే తీసుకొని రావడం జరిగింది తర్వాత చూద్దాం మరి జూలై ఇరవై నాలుగవ తేదీన మనకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఓబి యొక్క నూతన మేనేజింగ్ డైరెక్టర్ అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫీసర్గా ఎవరిని ఎన్నిక చేయడం జరిగిందంటే మిస్టర్ పార్తా ప్రతీమ్ సేన్ గుప్తా సో మిస్టర్ పార్తా ప్రతీమ్ సేన్ గుప్తా అయితే ఇప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క నూతన ఎండి అలాగే సిఇఓ ఎన్ని కావడం జరిగింది అలాగే రీసెంట్ బ్యాంక్స్లో ఇంకా చూసుకున్నట్టయితే కరూర్ వైశ్య బ్యాంక్ మనం ముందుగానే డిస్కస్ చేసాం కరూర్ వైశ్య బ్యాంక్ నూతన ఎండిసిఓగా ఎవరు వచ్చారంటే మనకు రమేష్ కుమార్ బొడ్డు సో అది ఓల్డ్ అంటే టూ డేస్ బ్యాక్ డిస్కస్ చేస్తాం ఇప్పుడు దీనికి రిలేటెడే కాబట్టి ఇది కూడా బ్యాంక్ రిలేటెడ్ కాబట్టి నేను అది ఓల్డ్ చెప్తున్నాను సో ఇప్పుడైతే మనకి ఇక్కడ న్యూస్ వచ్చేసి ఐవోబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క నూతన ఎండిఎన్సిఓ వచ్చేసి పార్త ప్రతిమ్ సేను గుప్తా గుర్తుపెట్టు పేరు తర్వాత మనకు నితిన్ కుమార్ గడ్కార్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ యొక్క మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నితిన్ గడ్కారి గారు సో వచ్చేసి జూలై ఇరవై మూడు తేదీన రీస్టార్ట్ ఇండియా అనేటువంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో ఎవరు సహకారం అంటే మనకు ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది కదా వాళ్ళతోను అలాగే ఐ టాక్స్ సో వీళ్ళు సహకారం అయితే ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్తో సహకారంతో ఈ యొక్క రీస్టార్ట్ ఇండియా అనేటువంటి పోర్టల్ అనేది లాంచ్ చేశారు దీని ద్వారా ఏంటంటే ఎవరైతే బిజినెస్ సెక్టర్లో ఉండారో సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క డౌట్స్ కానీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కానీ జరుగుతుంటుంది సో ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఈ యొక్క వెబ్సైట్ ద్వారా అయితే మెంటరింగ్ అనేది అంటే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ నుంచి మెంటరింగ్ చేయబట్ అండి సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క సూచనలు సలహాలు అనేటువంటిది తీసుకోవచ్చు ఎక్స్పర్ట్స్ నుంచి ఈ యొక్క స్టార్ట్ ఇండియా డాట్ కామ్లోకి వెళ్ళి ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఇండియాలో ఎవరైనా సరే తర్వాత చూద్దాం మరి ఆదాని స్పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ ఇప్పుడు చెప్పుకున్నాడు కానీ ఇంకొక న్యూస్ ఇక్కడ ఫస్ట్ ఇండియన్ పోర్ట్ అండి సైన్స్ బేస్డ్ టార్గెట్స్ ఇంటివేటివ్కి సైన్ చేసినటువంటి ఎస్బిటిఐ మీద సైన్ చేసినటువంటి ఫస్ట్ ఇండియన్ పోర్ట్ ఏదన్నా ఉందంటే అది ఆదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ సో ఈ కంపెనీ వాళ్ళే ఈ యొక్క సైన్స్ బేస్డ్ టార్గెట్స్ ఇంటివేటివ్ మీద అయితే సైన్ చేయడం జరిగింది సో దీంతో ఏమైందంటే మనకు ఆఫ్టర్ సైనింగ్ అప్ టు ద ఆఫ్టర్ సైనింగ్ అప్ ఫర్ ద ఎస్బిటీఐ ఏపీఎస్ ఈ జెడ్ అంటే మనకు ఫుల్ ఫామ్ ఆదాన్ స్పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ యాజ్ కంపేర్ టు సెట్అప్ సైన్స్ బేస్డ్ ఎమిషన్స్ రిడక్షన్స్ టార్గెట్ అక్రాస్ ద రెండైర్ వ్యాలీచ్ దిస్ టార్గెట్ వుడ్ బి కన్సిస్టెంట్ విత్ కీపింగ్ గ్లోబల్ వార్మింగ్ టు వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ అబౌవ్ ప్రీ నేషనల్ లెవెల్స్ సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది దాన్ని తగ్గించడం దిశగా ఈ యొక్క సైన్ అయితే చేయడం జరిగిందండి ఈ యొక్క ఆదాని స్పోర్ట్స్ వాళ్ళు వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉండేట్టు చూస్తారు తర్వాత చూద్దాం మరి శ్రీలంకన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయినటువంటి శ్రీపాలి వీరాక్ కొడ్డి సో అయితే రీసెంట్ ఈరోజు మనకు ఈ యొక్క రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది సో ఎవరంటే మనకు శ్రీలంకకు చెందినటువంటి శ్రీపల్లి వీరాక్ కొడ్డి సో ఈమె ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి మనకు రిటైర్మెంట్ అయితే ప్రకటించింది ఈమె దాదాపుగా మనకు చూసుకున్నట్టయితే రెండు వేల ఆరులో మనకు ఎంటర్ అయింది శ్రీలంక టీంలోకి ఎనభై తొమ్మిది వన్డేలు ఆడింది యాభై తొమ్మిది యాభై ఎనిమిది టీ ట్వంటీలు ఆడిందండి శ్రీలంక తరపున సో ఉమెన్ టీంలో తర్వాత చూద్దాం మరి టాటా ఏఐఏ లైఫ్ లిమిటెడ్ సో ఈ యొక్క కంపెనీ యొక్క నూతన మేనేజింగ్ డైరెక్టర్ సిఇగా ఎవరు ఎన్నిక అయ్యారంటే మనకు నవీన్ తహిల్యాని సో నవీన్ తహిల్యాని టాటా ఏఐఏ లైఫ్ లిమిటెడ్ యొక్క నూతన ఎండి సిఇగా అయితే ఎన్నిక అవడం జరిగింది తర్వాత మనకి ఈరోజు వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు ఫ్రెంచ్ మెటీరియన్స్ హీరో మధ్యధర సముద్రంలో ఒక ఆయిల్ అయితే కెమికల్ అయితే లీక్ అయిందండి సో ఆరెంజ్ బ్రౌన్ కెమికల్ అనేటువంటిది ఇక్కడ సముద్రంలో అయితే లీక్ అయింది సో ఇది ఎక్కడ ఎక్కడైనటువంటిది మనకు డిజాస్టర్లో భాగంగా ఎన్విరాన్మెంట్ డిజాస్టర్లో భాగంగా అడుగుతుంటారు ఎగ్జామ్స్లో సో ఎక్కడ ఈ యొక్క కెమికల్ లీక్ అయిందని అడగచ్చు సో ఫ్రెంచ్ మెటీరియన్సీ సో ఫ్రాన్స్కు సంబంధించి ఇక్కడ ఇక్కడ పెట్రో ఇక్కడ సౌతన్ ఫ్రాన్స్లో ఉన్నటువంటి పెట్రో కెమికల్ ప్యాంక్ నుండి ఈ యొక్క కెమికల్ అయితే లీక్ అయింది తర్వాత చూద్దాం మరి రాజస్థాన్ బ్యా రాజస్థాన్ అయితే మనకు ప్లాస్మా బ్యాంక్ అయితే ఏర్పాటు చేసింది జైపూర్లో మరి ఇక్కడ ఎందుకు మనకు ఈ యొక్క ప్లాస్మా బ్యాంక్ గుర్తుపెట్టుకోవాలంటే మనకు అన్ని స్టేట్స్ కూడా ఈ మధ్య చూసుకున్నట్లయితే ప్లాస్మా బ్యాంక్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాయి కాకుండా ఇప్పుడు ఈ యొక్క స్టేట్ గురించి స్టార్ట్ చేసింది మనకి రిలేటెడ్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ప్లాస్మా బ్యాంక్ ఎవరు స్టార్ట్ చేశారంటే ఢిల్లీ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి సో ఫస్ట్ అని అడుగుతారు మీకు ప్లాస్మా బ్యాంకు ఎవరు ఇండియాలో మొట్టమొదటి ప్లాస్మా సారీ ప్లాస్మా బ్యాంక్ అయితే ఏర్పాటు చేస్తారని సో ఢిల్లీ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా మనకు చూసుకున్నట్ైతే రాజస్థాన్ కూడా దీన్ని అయితే ఏర్పాటు చేసింది తమిళనాడు ఒడిస్సా ఇంకా చాలా స్టేట్స్ అయితే వీటిని అయితే ప్లాస్మా బ్యాంక్స్ అయితే ఏర్పాటు చేశాయి మీరు మొట్టమొదటి ఏర్పాటు చేసి మాత్రం ఢిల్లీ అనేది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరిగా తర్వాత నాసా నాసా వచ్చేసి ఆస్త్రోస్ అనే మిషన్ని రెండు వేల ఇరవై మూడులో అంటార్టికా నుంచి జరపాలనుకుంటుంది ఆస్ట్రోస్ అంటే ఆస్ట్రోఫిజిక్స్టాడోస్పేరిక్ టెలిస్కోప్ ఫర్ హై స్పెక్ట్రాల్ రిజల్యూషన్ అబ్జర్వేషన్ యాస్ సబ్ మిల్లీమీటర్ వేవ్లెన్స్ సో దాని ఫుల్ ఫామ్ అండి ఇక్కడ ఆస్ట్రోస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే మనకు ఆస్ట్రో ఫిజిక్స్ స్ట్రాటోస్పిరిక్ టెలిస్కోప్ ఫర్ హై స్పెక్ట్రల్ రిజల్యూషన్ అబ్జర్వేషన్ సబ్ మిల్లీమీటర్ వేవ్ లెన్స్ సో దీని ద్వారా ఏంటంటే మనకు ఈ యొక్క దీని ద్వారా ఏంటంటే ఆస్ట్రో మిషన్లో భాగంగా ఫుట్బాల్ స్టేడియం సైజ్ ఉండేటువంటి పెద్ద బెలూన్స్ని ఫుట్బాల్ స్టేడియం అంటే ఎంత పెద్దగా ఉంటుందో తెలుసు అంత పెద్ద బెలూన్స్ని హిలియంతో నింపి ఈ యొక్క స్టాటోస్పియర్లకి అయితే పంపించున్నారు ఈ బెలూన్స్ని ఈ బెలూన్స్ ఏం చేస్తాయంటే మనకు ఇన్ నుంచి వచ్చేటువంటి ఇన్విజిబుల్ లైట్ యొక్క వేవ్ లెన్త్ని అబ్జర్వ్ చేస్తాయి మరి ఇందులో వాళ్ళు టెలిస్కోప్ తర్వాత సిస్టమ్స్ ఇన్స్ట్రుమెంట్స్ సైన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ అలాగే కూలింగ్ సిస్టమ్ అవన్నీ కూడా ఆ బిల్లులోనే ఏర్పాటు చేసి వాళ్ళైతే పంపిస్తున్నారు ఈ స్టేటస్ పేర్ సారీ స్ట్రాటస్ పేర్లో ఈ యొక్క వేవ్ లెంత్ లైట్ యొక్క వేవ్ లెంత్ని ఇంకా మీద వాటిని మనకు అబ్జర్వ్ చేయడానికైతే రెండు వేల ఇరవై మూడులో ఈ మిషన్ చేపడుతున్నారు మీకు అడగొచ్చే ఎగ్జామ్లో ఆస్ట్రోస్ మిషన్ ఎవరు చేపడుతున్నారని నాసా అంటే ఇంకా మనకు ఫ్యూచర్లో జరిగేటువంటి వాడిని కూడా మనకు ఎగ్జామ్స్ అడుతుంటారు కాబట్టి యాస్తరోస్ మిషన్ ఎవరంటే నాసా తర్వాత చూద్దాం మరి ద ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రైఫెడ్ ట్రైఫెడ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కింద అయితే ఉంటుంది ట్రైఫేడ్ వచ్చేసి ట్రైఫెడ్ ఫుల్ ఫామ్ వచ్చేసి ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండి సో వీళ్ళైతే మనకు ఐఐటి ఢిల్లీతో మనకు ఉన్న భారత్ అభియాన్ని అమలు చేయడానికైతే ఒప్పందం కుదుర్చుకున్నారు సో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఉన్నత భారత్ అభియాన్ అనేది న్యూస్లోకి వచ్చింది సో ఈ యొక్క ప్రోగ్రామ్ ఏంటి అనేటువంటిది మీరు తెలుసుకోవాలి మీ ఇంకొకేళనాడు కావచ్చు సో మినిస్టర్ ఆఫ్ యొక్క ట్రైఫేడ్ వాళ్ళు ఇటీవల ఉన్న భారత్ అభియాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏఐటీస్ ఒప్పందం కుదుర్చుకుందాం అనొచ్చు సో ఐఐటీస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఐఐటీ ఢిల్లీ మరి ఇక ఉన్న ఉన్నత్ భారత్ అభియాన్ ఏంటంటే మనకు ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండి హెచ్ఆర్టీ మినిస్ట్రీ మనకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ చే నిర్వహించబడుతున్న ఒక ప్రధాన కార్యక్రమం అండి ఉన్నత భారత్ అభియాన్ అనేటువంటిది ఈ కార్యక్రమం ద్వారా ఏంటంటే కనీసం ఐదు గ్రామాల్లో ఉన్నత విద్యా సంస్థను అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే ఏవైతే విద్యా సంస్థలు ఉంటాయో హయ్యర్ ఇన్స్టిట్యూట్స్ సో హయర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఒక ఐదు గ్రామాలు ఇచ్చేస్తారు ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించి సో వాళ్ళు ఐదు గ్రామాలకు సంబంధించి ఉన్నత విద్యా సంస్థ అనుసంధించాలని లక్ష్యంగా పెట్టుకుంది చూసుకున్నట్టయితే ఆ యొక్క గ్రామాల్లో ఎవరైతే ఉంటారో ప్రజలు వాళ్లకు సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి ఈ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఐడి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సంబంధించి వాళ్ళైతే హెల్ప్ చేయాల్సి ఉంటుంది సో అందులో భాగంగా ప్రజెంట్ చూసుకున్నట్టయితే దాదాపుగా పదమూడు వేల రెండు వందల గ్రామాలని రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు సంస్థలు ఇండియాలో ఉన్నటువంటి రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు సంస్థలు అయితే దత్త తీసుకున్న ఇప్పటివరకు సో ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి మీకు ఉన్నత భారత్ అభియాన్ అంటే ఏంటంటే అయ్యర్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని దత్తత తీసుకునే కార్యక్రమం దాని ద్వారా ఆ యొక్క విలేజెస్ని డెవలప్ చేసేది సో ఉన్నటువంటి ప్రజలకు ఒక జ్ఞానాన్ని అందించడం సో సామాజికంగా ఆర్థిక పరంగా అభివృద్ధికి వాళ్ళకు జ్ఞానాన్ని అందించడమే ఈ యొక్క ఉన్నత భారత్ అభియాన్ అనేటువంటిది సో చాలా ఇంపార్టెంట్ ఇది కార్యక్రమం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనకు అగ్రికల్చర్ మిని అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్టర్ ప్రెజెంట్ ఎవరు ఉన్నారంటే మనకు నరేంద్ర సింగ్ తోమర్ అండి సో వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే మన సెంట్రల్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ సో ఈయన వచ్చేసి వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ హనీ టెస్టింగ్ లాబరటరీని అయితే ఈరోజు గుజరాత్లో అయితే ప్రారంభించారు సో ఈ యొక్క హనీ టెస్టింగ్ ల్యాబ్ అనేటువంటిది మనకు వరల్డ్ క్లాస్ లెవెల్లో ఉన్నటువంటి హనీ టెస్టింగ్ ల్యాబ్ అనేటువంటిది ఈరోజు మనకు ఎక్కడ ప్రారంభించారంటే గుజరాత్ మేము అడగచ్చు సో వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ హనీ టెస్టింగ్ లాబరటరీని ఎక్కడ ప్రారంభించారంటే గుజరాత్లోని ఆనంద్లో సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ నేషనల్ బీ బోర్డు సో వీళ్ళ సహకారంతో ఈ నేషనల్ బీ బోర్డ్ సహకారంతో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏంటంటే ఇది ఈ ఇది ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే నరేంద్ర మోడీ విజన్ ఏదైతే ఉందో స్వీట్ రివల్యూషన్ తీసుకుని రావాలి ఇండియాలో అందులో భాగంగా ఈ యొక్క లాబొరేటరీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత చూద్దాం మరి ఇటీవల జరిగినటువంటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ షాంఘై ఎస్సీ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మన ఇండియా కూడా మెంబరే సో హెల్త్ మినిస్ట్రయల్ డిజిటల్ మీట్ సో ఇరవై జూలై ఇరవై నాలుగు జరిగింది ఎస్సీఓ యొక్క హెల్త్ మినిస్టర్స్ డిజిటల్ మీట్ అనేది ఇరవై జూలై ఇరవై నాలుగు జరిగింది ఇందులో మనకి ఇండియా తరపున వచ్చేసి మనకు డాక్టర్ హర్షవర్ధన్ గారు పాల్గొన్నారు ఎందుకంటే ఆయన కదా మనకు ఆరోగ్య శాఖ మంత్రి సో ఎప్పుడైనా సరేవైనా మీటింగ్స్ డిజిటల్ సంబంధించి జరిగినది అనుకోండి ఐటీ మినిస్టర్ పాల్గొంటాడు అదే హెల్త్కి సంబంధించి అనుకోండి హెల్త్ మినిస్టర్ పాల్గొంటాడు ఫైనాన్స్ సంబంధించి అనుకోండి ఫైనాన్స్ మినిస్టర్ సిటీ వల్ల మన జీ సంబంధించి ఫైనాన్స్ మీట్ జరిగింటే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పాల్గొన్నారు అదే జీదోనికి సంబంధించి ఐటీ డిజిటల్ ఎకనామీ మీట్ జరిగినట్టయితే అప్పుడు ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారు పాల్గొన్నారు ఇప్పుడు ఇక్కడ షాంఘై కోఆపరేషన్ హెల్త్ మినిస్టర్ మీటింగ్ కాబట్టి ఇక్కడ హెల్త్ మినిస్టర్ పాల్గొంటాడు కాబట్టి మీరు సెంట్రల్ లెవెల్ మినిస్టర్స్ వాళ్ళ శాఖలు అంటే మినిస్టర్ ఎవరు ఆ వాళ్ళ యొక్క షాక్ ఏంటి అనేది ఈజీగా మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకున్నా ఈ ఐడియాతో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అక్కడ మీటింగ్ ఏం జరిగి ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఈ శాఖ మంత్రినే పాల్గొంటాడు అనేటువంటి ఉద్దేశంతో అయితే సో మరి ఈ యొక్క మీటింగ్ని ఎవరు హెడ్ అంటే మనకు రష్యా వాళ్ళు దీన్నైతే హెడ్గా ఉండడం జరిగింది రష్యాకి సంబంధించి మికేల్ మురష్ మురష్కో అయితే దీన్నైతే లీడ్ చేశాడు సో రష్యన్ ఫెడరేషన్ యొక్క హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మిఖేల్ ముషకో సో ఈయన ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే హెడ్గా ఉన్నాడు సో వర్చువల్గానే జరిగింది ఇది కూడా ఎక్కడికేం వెళ్ళలేదు సో వీడియో కాన్ఫరెన్స్ రూపంలోనే చూడొచ్చు మధ్యలో మీకు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ రూపంలో జరుగుతుంది ఇక్కడ డాక్టర్ హర్షవర్ధన్ ఇక్కడ కూర్చొని చూడండి ఈయనే మనకు డాక్టర్ హర్షవర్ధన్ తర్వాత చూద్దాం మరి నేషనల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సో వ్యవసాయ శాఖ అయితే సారీ మనకు పర్యావరణ అభివృద్ధి శాఖ అయితే మనకు నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ అనే ఒక ఆన్లైన్ సిస్టమ్ అయితే తీసుకొని రావడం జరిగింది దీని ద్వారా ఏంటంటే మనకు అడవిలో ఉండేటువంటి టింబర్స్ బ్యాంబు తర్వాత అడవి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి పర్మిట్స్ ఇచ్చేటువంటిది ఇది ఈ యొక్క నేషనల్ ట్రాన్స్ పాస్ సిస్టమ్ అనేటువంటిది ఏంటంటే డైరెక్ట్గా ఆన్లైన్లోనే పాస్ పొందేటువంటిది దీని అయితే వర్చువల్గానే ఇక్కడ ప్రభాస్ జవదేకర్ ప్రజెంట్ మనకి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కాబట్టి ఆయన ఇమేజ్ ఇక్కడ డిస్ప్లే చేశాను ప్రకాష్ జవదేకర్ మరి ఈయన అయితే వర్చువల్గా ఈ యొక్క నేషనల్ ట్రాన్స్ పాస్ సిస్టమ్ని అయితే ప్రారంభించారు దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు మనకు ఫారెస్ట్లో ఉత్పత్తి అయ్యేటువంటి ఈ టింబర్ బ్యాంబు మిగిలిన వాటిని తరలించడానికి పర్మిట్స్ అయితే కావాలి సో దానికోసం మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసెస్ చుట్టూ తిరగకుండా ఇప్పుడు ఈజీగా ఆన్లైన్ ద్వారా ఈ పాస్లు అయితే పొందొచ్చండి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఏ స్టేట్స్లో అమలు చేయబోతున్నారు ప్రజెంటు మధ్యప్రదేశ్ అలాగే తెలంగాణలో ఈ ప్రజెంట్ అయితే మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ అయ్యాయి మధ్యప్రదేశ్ అలాగే తెలంగాణలో తర్వాత చూసుకుంటే మనకు న్యూక్లియర్ సేఫ్టీ ఇండెక్స్ అనేటువంటిది ఎన్టీఐ వాళ్ళు విడుదల చేయడం జరిగింది సో ఎన్టీఐ న్యూక్లియర్ సేఫ్టీ ఇండెక్స్ అనేది ఇటీవల విడుదల చేశారు ఇందులో మనకు ఆస్ట్రేలియా టాప్లో ఉంటే మన పాకిస్తాన్ వల్ల న్యూక్లియర్ పవర్ సంబంధించి అయితే మనకు బాగా ఇంప్రూవ్ చేసుకుంది న్యూక్లియర్ సేఫ్టీకి సంబంధించి ఈ యొక్క ఇండెక్స్ అయితే విడుదల చేయడం జరుగుతుంటుంది మరి ఆస్ట్రేలియా అయితే టాప్ ఉంది మన ఇండియా అయితే ఇరవై ర్యాంక్లో ఉందండి సో ఇండియా ర్యాంక్ వచ్చేసి ఇరవై సో మీకు ఇన్ ర్యాంక్స్ ఇండెక్స్లో సంబంధించి చూసుకున్నట్టయితే న్యూక్లియర్ సేఫ్టీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ చూసుకున్నట్టయితే ఇరవై ర్యాంక్ అదే ఫస్ట్ చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా ఇంకా పాకిస్తాన్ అవసరం లేదు జస్ట్ టూర్కి నేను అక్కడ మెన్షన్ చేశాను మోస్ట్ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ ర్యాంక్ అంటుంది సో అందుకోసం ఒకవేళ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ ఇచ్చాను మాక్సిమం అడగకపోవచ్చు పాకిస్తాన్ సంబంధించి అయితే మన ఇండియా ర్యాంక్ అడగచ్చు ఇరవై ఎనిమిది వంద గుర్తుపెట్టుకోండి సో ఇవన్నీ మనకు ఇవాళ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అయితే సో మాక్సిమం తక్కువగానే ఉన్నాయి కరెంట్ అఫైర్స్ సో మీకు చాలా వరకు ప్రతి క్లియర్గా మీకు ఏమైనా కార్యక్రమాలు ఉంటే వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెన్న సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కోసం అలాగే జాబ్ అప్డేట్స్ ఇంకా వివిధ రకాలైనటువంటి క్లాసెస్ కోసం అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన త్వరలోనే యాప్ కూడా లాంచ్ చేస్తున్నాం సో దానికి సంబంధించి కూడా ఆల్రెడీ లాంచ్ అనేటువంటిది అయిపోయింది యాప్ అయితే కాకుంటే గూగుల్ వాళ్ళ నుంచి రివ్యూ అయితే రివ్యూలో ఉంది ప్రజెంట్ ప్లే స్టోర్లో వాళ్ళు అప్రూవ్ చేయగానే మీకు డౌన్లోడ్కి అయితే అవైలబుల్గా అయితే వచ్చేస్తుంది సో దాని ద్వారా మీరు డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అయితే రాయచ్చు ఇప్పుడు మీరు కరెంట్ అఫేర్స్ టెస్ట్ రాయాలనుకుంటే ఈ యొక్క క్లాస్ సంబంధించి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఆల్మోస్ట్ దాదాపుగా దా ఇప్పటి వరకు యాభై కరెంట్ నలభైకి పైగా కరెంట్ అఫేర్స్ టెస్ట్లు అయితే పెట్టాము సో అన్నీ కూడా రాయచ్చు సో ఏ ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ ఉంటుంది పది నుంచి ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఐదు సో అలా ఎన్ని ప్రశ్నలు ఇస్తాం కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటే కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఎక్కువ ప్రశ్నలు వచ్చి ఉంటాయి ఆ టెస్ట్లో తక్కువ ఉంటే తక్కువ అంటే నిన్నే పెట్టాలని రూల్ లేదు పది ఐదు అని ఫిక్స్ ఏం చేయలేదు మేము సో ఎన్ని కరెంట్ అఫేర్స్ ఉంటే అన్ని ప్రశ్నలు తయారు చేయడం జరుగుతుంది ఈరోజు చూసుకున్నట్టయితే ఇరవై నాలుగో తేదీకి సంబంధించి ఇరవై ఒక్క క్వశ్చన్లు పెట్టాం నిన్న మనకు ఇరవై పెట్టాం వందకు ముందు పద్దెనిమిది పెట్టాం సో అలా మన కరెంట్ అఫేర్స్ బట్టి క్వశ్చన్లు కూడా మనము ఎక్కువ తక్కువ ఉంటాయి ఫిక్స్ క్వశ్చన్స్ అయితే ఉండవు సో కాబట్టి మేమైతే అయితే అన్నీ కూడా ఫ్రీగా ఇన్ని చేస్తున్నాం కాబట్టి మీ నుంచి మాకు కావాల్సింది సపోర్ట్ కావాలి సో మన వీడియోస్ని షేర్ చేయడం అయితే మీరు చేయాలి ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే మనం ఎన్నో రోజుల నుంచి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్తున్నాం కానీ వ్యూస్ చూస్తే వంద వ్యూస్ కూడా రావట్లేదండి మనకున్న సబ్స్క్రైబర్స్కి వంద వ్యూస్ అంటే సో అది చాలా తక్కువనే చెప్పాలి యాభై వేల మూడు వందలకు పైగా ఉన్నారు ఇప్పుడు సో కాబట్టి తప్పకుండా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి అండి ఓకే అండి ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు హింద్